మ్యాక్సీ మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 57 డేస్ లో రంగస్థలం యొక్క షేర్ కలెక్షన్స్ అయితే 126.12 క్రోర్స్ అయితే, అందులో నైజాం నిజంగా రియల్ నైజాం షేర్ మాత్రం 32.62 క్రోర్స్ ఉండి, సినిమా మాత్రం దిమ్మ తిరిగితే విజయం సాధించిందనే చెప్పాలి. అంటే ఒక విలేజ్ ఓరియంటెడ్ మూవీకి జనాలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారా అంటే గ్యారంటీ పడతారు అని అయితే చెప్పుకోవచ్చు. ఇందులో కూడా స్టోరీలో విపరీతమైనటువంటి దమ్ము ఉంది కాబట్టి స్టోరీని అయితే జనాలు కంపల్సరిగా యాక్సెప్ట్ చేసి తీరుతారు కాబట్టి ఈ ఘన విజయం లభించింది అని అయితే 100% అయితే చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని అయితే రామ్ చరణ్ రీసెంట్ గా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టాలంటే స్టోరీలో దమ్ముంటే సరిపోతుంది, అది ఏ రీజన్ నుంచి వచ్చింది అన్న పాయింట్ అయితే అవసరం ఉండదు అని రామ్ చరణ్ చెప్పడంతోనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుంది చెప్పుకోవచ్చు. అంటే తన నటన విధానానికి మాత్రం నిజంగా బాలీవుడ్ హీరోలు సైతం ముక్కును వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనే చెప్పాలి. తన ఎక్స్ప్రెషన్స్ లో ఈ విధమైనటువంటి భావాలను పలికించడం మరో హీరో వల్ల అవుతుందా లేదా అన్నంత విధంగా తను పైగా నటనకి కరెక్ట్ గా తన యొక్క ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకొని ఆ గెటప్ కానీ లేకపోతే తన యొక్క పర్ఫార్మెన్స్ కానీ తన స్థాయిలో చేయడంతో సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ యొక్క కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో అభిమానుల ఆనందం వెల్లువరిస్తుందని చెప్పాలి. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.